ఖమ్మం రూరల్ మండలంలో ప్రజాపాలన కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన అంశాలన్నింటినీ నెరవేరుస్తుందని భరోసా ఇచ్చారు. గత ప్రభుత్వం ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చిందన్నారు. అభివృద్ధి సంక్షేమంలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రగ్రామిగా నిలబెట్టి ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామన్నారు. కలెక్టర్ గారు, నేను అధికారులందరూ పరిశీలనకు వచ్చినప్పుడు స్థానికంగా ఉన్న వేలాది మంది ప్రజల అభిప్రాయం ఒక్కటే ఉంది. గత ప్రభుత్వంలో ఈడ పెద్ద పెద్ద కొండలు ఉండేవి, మట్టి కొండలు. ఈ మట్టి కొండలు ఈనాడు కనిపించడం లేదు. ఈ మట్టి కొండలతోనే కోట్లాది రూపాయలు గత ప్రభుత్వంలో పెద్దలు స్వాహా చేశారు. మళ్ళీ ఆ మట్టి కొండలన్నీ గ్రౌండ్ లెవెల్ కంటే బిలో లెవెల్ తవ్వి మళ్ళీ ఫిల్లింగ్ చూపిస్తున్నారు అన్నది ప్రజల ఆరోపణ ఉంది. కలెక్టర్ గారు, నేను దాన్ని పరిశీలించాం. సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో దాని మీద తప్పకుండా విచారించి కలెక్టర్ గారితో చెప్పాను. మైనింగ్ డిపార్ట్మెంట్ దాన్ని పంపించి వెట్ చేసి తప్పకుండా దాంట్లో ఎవరైతే తప్పు చేశారో, తప్పు చేసిన వారిని ఈ ప్రభుత్వం ఉపేక్షించదని కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ, ఒక్క మార్కెటింగ్ డిపార్ట్మెంటే కాదు, ఏ డిపార్ట్మెంట్లోనైనా ఇది ప్రజా సొమ్ము, ప్రజల సొమ్ము ప్రజలకే సామాన్యుడికే చెందాలి అన్నది ఈ ప్రభుత్వం యొక్క ఏకైక లక్ష్యం.